భారత దేశంలో ఏ రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ లో మాదిరిగా విద్యా వ్యవస్థపై పూర్తి దృష్టి పెట్టలేదని విద్యా వ్యవస్థను సీఎం జగన్ సంపూర్ణంగా మార్చివేశారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా వ్యవస్థ ప్రస్తుతం స్వర్ణయుగంలో ఉందని శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పెరియ విజయ సాయిరాజ్ అన్నారు. ఇచ్చాపురం వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే పెరియ సాయిరాజ్ అన్నారు. ఇచ్చాపురం నియోజకవర్గంలోని 4 మండలాల్లో మున్సిపాలిటీలో ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం అందించిన ట్యాబ్ల పంపిణీ కార్యక్రమాలలో వారు వేరువేరుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30,000 రూపాయలకు పైగా విలువైన ట్యాబ్లను బైజూస్ కంటెంట్తో విద్యార్థులకు ఉచితంగా ఇవ్వడం చారిత్రాత్మకమైన కార్యక్రమం అని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డ విద్యా సంస్థను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా సంస్కరించాలని ప్రభుత్వ విద్యను ఆదర్శంగా మార్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ నర్తు రామారావు, కంచిలి ఎంపీపీపీ పైల దేవదాస్ రెడ్డి, జడ్పీటీసీ ఇప్పిలి లోలాక్షి కృష్ణారావు, ఇచ్చాపురం ఎంపీపీపీ బోర పుష్ప, మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మి, వైస్ చైర్పర్సన్లు ఉలహల భారతి దివ్య, స్వర్ణమణి, మున్సిపల్ మండల నేతలు పాల్గొన్నారు. ట్యాబ్ ఒక శాంసంగ్ ట్యాబ్ తాలూకా కాస్ట్, అందులో ఉన్నటువంటి డేటా ప్రీలోడెడ్ డేటా, ముందే డేటా అంతా లోడ్ చేసి ఆ ఇచ్చిన మొత్తం కలిపి ఒక్కొక్క స్టూడెంట్ కి సుమారు 32,000 రూపాయలు, అంటే ఒక్కొక్క 8th క్లాస్ స్టూడెంట్ కి 32,000 రూపాయలు సుమారు ప్రతి ఒక్కరికి అందజేయడం జరుగుతుంది. అది సుమారు 4.5 లక్షల స్టూడెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే 60,000 టీచర్స్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. టోటల్ స్కూల్స్ 9,700 స్కూల్స్ని కవర్ చేయడం జరుగుతుంది. అందులో ఇచ్చాపురంలో సుమారు 1400 మంది స్టూడెంట్స్ ఉంటే 4,50,00,000 రూపాయలు అందులో ఫస్ట్ ఫేజ్లో 222 స్టూడెంట్స్కి ఫస్ట్ ఫేజ్లో ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంత పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమం, ఇది ఇప్పటి వరకు ఎవరూ చేయలేనటువంటి సాహసం, ఇది చాలా పెద్ద కార్యక్రమం. మరి మనము ఆయన చేపట్టినటువంటి కార్యక్రమానికి మనం నిజంగా మనం ఎంత చేసినా చాలా తక్కువే. ఎందుకంటే ఇంత పిల్లల కోసం, చిన్నారుల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, ఉజ్వల భవిష్యత్తు కోసం, రానున్న కాలంలో వాళ్ళు బాగా స్థిరపడాలని, బాగా చదువుకోవాలని, మంచి పాఠశాలలో చదువుకొని ఇక్కడి నుంచి వెళ్తే పైన అంతర్జాతీయ స్థాయిలో మంచి కాంపిటీషన్లో వాళ్ళందరూ ఎదుర్కోగలరన్నటువంటి మంచి ఆలోచనతో ఆయన చేపట్టినటువంటి కార్యక్రమానికి మరి పిల్లలతో సహా పిల్లల యొక్క తల్లిదండ్రులందరూ కూడా దీన్ని గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఇంతవరకు గతంలో కానీ లేకపోతే రానున్న కాలంలో కానీ ఇప్పటి వరకు ఎవరూ ఈ కార్యక్రమం చేయలేదు, చేయబోరని చెప్పి, చేయలేరని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఖచ్చితంగా ఇటువంటి ఇంత చక్కటి కార్యక్రమం ఆయన ఇంత పెద్ద ఎత్తున మన కోసం ఇంత పరిస్థితుల్లో లోటు బడ్జెట్లో కూడా పిల్లల భవిష్యత్తు మనకు చాలా ముఖ్యం, పిల్లల తోలకు ఉజ్వల భవిష్యత్తుని మనం కాపాడవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఆయన మంచి ఆలోచనతో ఇంత పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమం చేపడుతున్నందుకు మనం కూడా ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ సిబ్బంది అయితేనేమి, తల్లిదండ్రులు అయితేనేమి, మీరు చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటంటే కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అంతా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, అన్ని పరికరాలు ప్రొవైడ్ చేస్తున్నారు, ఎక్కడ ఎటువంటి లోటు లేదు. సరిగ్గా చదువుకోవడానికి వాళ్ళు కావాల్సినటువంటి బట్టలు అయితేనేమి, బూట్లు అయితేనేమి, మంచి నాడు నేడు స్కూల్స్ అయితేనేమి, పౌష్టిక ఆహారం అయితేనేమి, అన్ని రకాలుగా ఆయన మనకి అమ్మఒడి ఇచ్చి 15,000 రూపాయలు ఇచ్చి అన్ని రకాలుగా ఆయన ప్రోత్సహిస్తున్నప్పుడు మనం చేయవలసింది ఏంటంటే మన పిల్లలకి స్కూల్కి పంపించి చక్కగా చదివించటం ఒక్కటే మనం చేయవలసినటువంటి బాధ్యత. ఈ బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క చిన్నారి యొక్క తల్లిదండ్రులు కూడా ఇది దృష్టిలో పెట్టుకొని ఆ చిన్నారుల్ని చదివించి ఎక్కడ కూడా డ్రాప్అవుట్స్ లేకుండా వాళ్ళని స్కూల్కి చక్కగా పంపిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మన ఉపాధ్యాయులు ఉన్నారో, ఉపాధ్యాయులు మీరు స్కూల్లో ఎంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల కోసం ఆయన అంత చక్కగా ఆయన ఆలోచించి చేస్తున్నప్పుడు మన ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేస్తున్నటువంటి కృషిని అభినందించి ఈ పిల్లల్ని, చిన్నారుల్ని ఇంకా పెద్ద ఎత్తున వాళ్ళని బాగా చదివించవలసినటువంటి బాధ్యత కూడా మీ పైన ఉందని చెప్పి